రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత, రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అయితే మూసివేత అయితే వేయడం జరుగుతుంది. సో ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మనకి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఏపీలో దీన్ని అయితే మూసివేస్తున్నారు. అనేక పనులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఈ పనుల కారణంగా దీన్ని అయితే మూసివేయడం అయితే జరుగుతుంది. రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేత. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదిపై ఉన్న రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ మాధవి లత ఆదివారం ప్రకటించారు. వంతెన మరమ్మతులు రోడ్డు నిర్మాణానికి నెల 20 నుంచి అక్టోబర్ 26 వరకు కూడా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. గత పుష్కరాల నుంచి అనేక సార్లు మరమ్మతులు అత్యవసర పనులు అంటూ వంతెనపై ప్రయాణాలు నిలిపివేశారు. జూలై 23 నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు భారీ వాహనాలను అనుమతించని విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి రాకపోకలు నిషేధించడంతో ప్రయాణికులు కష్టాలు తప్పేలా లేవన్నమాట. అక్టోబర్ 26 వరకు కూడా మొత్తం మూసివేయడం అయితే జరుగుతుంది ఈ వంతెన అంతా కూడా. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.